पिता पुत्र पवित्र आत्मा नाम मुने आमेन। प्रियमैन सहोदरी सहोदरुलारा जून नेलंता कापाडिन दानिकि निन्नटि रोजु देवुनिकि स्तोत्र बलि अर्पिंचि नालु ऐदु सार्लु देवुनिकि ऐदु विधमुगा देवुनिकि स्तोत्रं चेल्लिंचां। ई रोजु जूलै नेललो मोदटि रोजुन अडुगुपेट्टि उन्नां। దేవుడు మనందరి జీవితంలో ఆల్ఫాయు ఒమేగాయు అంటే జూలై 1st నుండి చివరి రోజు వరకు మన జీవితమంతా దేవుడు కాచి కాపాడరనియు ఆ దేవుడు ప్రారంభిస్తాడు ఆయనే ముగిస్తాడు। ఇదే ఈ రోజు ధ్యానాంశం। ప్రారంభం అంటే జూలై 1st నుండి చివరి రోజు వరకు దేవుడే ప్రారంభిస్తాడు, దేవుడే పరిపూర్ణం చేస్తాడు। ఆమేన్। చాల కష్టపడి బైబిల్లో వెదకి ఎక్కడెక్కడ ప్రారంభం ఎక్కడెక్కడ ముగింపు ఎక్కడెక్కడ ఆల్ఫా ఎక్కడెక్కడ ఒమేగా అని ఈ ఒక్క ధ్యాన అంశం మీద దేవుడు బైబిల్ గ్రంథంలో మాట్లాడి ఉన్నాడో దానిని వెదకి ఆనిముత్యం లాంటి దేవుని మాటను పాటగా మార్చి నా బృందంలో ఉన్న బిడ్డలు చాలా సేపు పోరాడి దానిని ట్యూనింగ్ చేసి ఈ రోజు మీకు అందించాలని దేవుడు మన మీద కరుణ చూపి ఎన్నో గంటలు మేమందరము మీ కోసం మీరు నా కోసం ప్రార్థన చేస్తూ దేవునికి రుణపడి జీవించే రోజులు గడిచింది। నిన్నటి రోజు ఒక నెల నూతన నెలలో దేవుడు అడుగుపెట్టే భాగ్యమును ఇచ్చాడు। అందువలన ఈ రోజు ఆయనే ఆల్ఫా ఆయనే ఒమేగా ఆదియు అంత్యము ఆయనే ప్రారంభము ఆయనే ముగించేవాడు ఆయనే మంచి కృషిని ప్రారంభం చేసే దేవుడు కూడా ఆయనే గర్భములు మోసినది ఆయనే అంతం వరకు మనల్ని మోసే దేవుడు జీవించు నాలు కరుణ ఉపకారం మనకిచ్చి నడిపించే దేవుడు ఆయనే భూమికి పునాది పెట్టుటకు మునుపే మనలందరినీ ఎన్నుకున్న దేవుడు ఆయనే సర్వదా మీతో ఉంటారని పలికిన దేవుడు ఆయనే విశ్వాసమునకు కారకుడు ఆయనే దాన్ని పరిపూర్ణం చేసేవాడు కూడా ఆయనే అని ఐదు రకాలుగా ఈరోజు స్టార్టింగ్లోనే మొదటి రోజుననే దేవుణ్ణి తలంచి దేవా ఈ నెల అంతా మా చిన్నారి పిల్లలు మొదలుకొని వృద్ధావయసులో ఉన్న వాళ్ళ వరకు సర్వ మానవాలను కాచి కాపాడుమని చెప్పే పాటను ఈరోజు మనం ప్రతి గుర్తులో గుర్తించి ప్రార్థిస్తాం। అలాగే ప్రతిరోజు నా మొదటి మాట నీవేనయ్యా, మొదటి చూపు నీవేనయ్యా, మొదటి స్పర్శ కూడా నీవేనయ్యా, నా జీవిత కాలమంతా నీతోనే ఉంటానయ్యా అని ఒక చక్కటి పాటను దేవుడు ఈరోజు మనకు భిక్ష పెట్టాడు। దానిని తర్వాత మనం పాడబోతున్నాం। దయచేసి ఈ గొప్ప రోజును మిస్ కాకుండా ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు ఈ టైంలో చూడగలుగుతారంటే ఈ లింక్ను పంపండి, ఎందుకంటే ఫస్ట్ రోజే దేవునికి అర్పిస్తే మంచిది। ఈరోజు మనకు ఆన్లైన్లో 10 గంటలకు పూజ లేదు, కానీ 6:30కి పూజలో ఫాదర్ గారు మీతో మాట్లాడి ఉంటారు। ఈరోజు డాక్టర్స్ డే, వైద్యులందరి యొక్క మహోత్సవం। ఈరోజు వైద్యులను జ్ఞాపకం చేస్తాం, ప్రభు నాకు గుర్తు చేసినట్లు ప్రతి గుర్తులో వాళ్ళను జ్ఞాపకం చేసుకుంటూ ప్రారంభము నుండి చివరి వరకు ఈ నెలంతా డాక్టర్స్ని ప్రభు దీవించాలని, డాక్టర్స్ దగ్గర చికిత్స కోసం వెళ్ళుతున్న ప్రతి బిడ్డని మహమ్మారిలో దేవుడు స్పర్శించాలని ప్రత్యేకంగా ప్రార్థన కోసం మనం సిద్ధమవుతున్నాం। ఈ లింక్ను దయచేసి అందరికీ పంపండి, ఈరోజు మిస్ కాకూడదు। ఎవరు వైద్యులను గుర్తించే దినం, పరమ వైద్యుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చే దినం, మనందరి జీవితాన్ని దేవుని సంరక్షణలో ఉంచుకొని ప్రారంభించే జూలై నెల ప్రారంభమవుతుంది। ప్రారంభంలోని దేవునితో ప్రారంభిస్తాం, ఆరంభించేవాడు ఆయన, ముగించేవాడు కూడా ఆయనే। ఈరోజు ఇంత గొప్ప మొదటి రోజున ఈ బిడ్డలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు। తిరుమల రెడ్డి జ్యోతి జన్మదినోత్సవ సందర్భంగా గడిచిన కాలమంతా ఆమెను కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతగా రాబోయే దినములలో దేవుని దీవెనలు మరియు మంచి ఆయురారోగ్యం కొరకు దేవునితో ఆధ్యాత్మికంగా ఎదుగునట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయవారు తుమ్మ అన్నమేరి శ్రీవారెడ్డి, తిరుమలరెడ్డి జ్యోతి జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ, సరీన్ అండ్ మోనికా మగబిడ్డతో ప్రభువు ఆశీర్వదించినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు, రావులపల్లి మేరీ జన్మదినోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయవారు రావులపల్లి రాజు భాగ్య బాల మరియు డేవిడ్। ఈ రావులపల్లి మేరీ గారు మనతో పాటు వాళ్ళ కుటుంబమే సేవ చేస్తున్నటువంటి బిడ్డలు, నాతో పాటు యువతి యువకులుగా వాళ్ళు పిల్లలు
కూతురులు ఇద్దరు పనిచేశారు. తర్వాత రాజు అనే సహోదరుడు 25 సంవత్సరాలుగా మనతో పాటు అప్పుడు ఉన్న ప్రేమతోని కుటుంబం ఇప్పుడు దాకా సేవ చేస్తున్నారు. వారిని తలంచి ఆ తల్లి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా రావులపల్లి మేరీ గారు, మీరు మీ కుటుంబానికి మాత్రమే కాకుండా మీ పిల్లలను ఈ సెంటర్కి ఎంతో విధాలుగా ఆశీర్వాదంగా ఇచ్చారు. నేను ఉన్న స్థలములన్నీ కూడా ఇక్కడ కరుణాపురంలో మెర్సీ సెంటర్లో ఇక్కడ అన్ని చోట్లలో 25 సంవత్సరాలుగా నాతో పాటు ప్రయాణం చేస్తున్నా. మీ మంచితనం, మీ పిల్లల యొక్క మంచితనమును ప్రత్యేకంగా ప్రభు దీవించను గాక. మీకు హ్యాపీ బర్త్డే. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెలువికి ప్రవగించినది. జీవ ఊటైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏక పుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారములోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకములోకి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కతోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ గుర్తులన్నీ ప్రారంభించటకు మునుపు గ్రాటిట్యూడ్ ఈస్ ద బెస్ట్ యాటిట్యూడ్ అంటారు, కృతజ్ఞత స్తోత్రం. ఈరోజు ఒక గొప్ప వ్యక్తి యొక్క భూస్థాపన సంఘం ఈ సమయంలో జరుగుతుంది. ఆయన యూజీ రెడ్డి అంటారు, ఉడుమల గ్రగరీ రెడ్డి. ఆయన ఈ యొక్క సెంటర్ ప్రారంభంలో ఎన్ని లక్షలు మన సెంటర్ కోసం ఇచ్చారో, ఆయన చేసిన ప్రతి ఒక్క సేవ కార్యక్రమం ధర్మములు, దాన ధర్మములు మనకిచ్చాడు. మర్సీ సెంటర్, డివైన్ మర్సీ సెంటర్, ఆ స్థలం మొత్తం మనకు ఉచితంగా ఇచ్చిన ధర్మదాత. ఆయన నిన్నటి రోజు మరణించారు. ఈరోజు ఈ గడియలో మనమందరం కలిసి ఆయన ఆత్మవిశ్రాంతి కోసం కూడా ఈ పూజలో, ఈ యొక్క కార్యక్రమంలో ప్రత్యేకంగా మనము అర్పిస్తాం. ఆయన మన ముత్తంగి కేంద్రమునకు మాత్రమే కాదు, డివైన్ మర్సీ సెంటర్కు మాత్రమే కాదు, ఆంధ్ర తెలంగాణలో ఎన్నో చర్చెస్ కట్టడానికి, గ్రామములలో కట్టడానికి, పట్టణములలో కట్టడానికి ఎంతటికో సహాయం చేసిన వ్యక్తి. నిన్నటి రోజు నుండి ప్రజలందరూ చదువుకున్న బిడ్డలు, సార్
నీకు చాలా వందనాలు స్తోత్రములని అన్ని మతమునకు చెందిన బిడ్డలు ఈ రోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే సార్ మీ స్కూల్ ఇన్స్టిట్యూషన్ ద్వారానే సార్ అని చాలా మంది కన్నీటితో శ్రద్ధాంజలి అర్పిస్తూ ఉన్నారు ఇటువంటి మంచి బిడ్డలను దేవుడు మనకు పరిచయం చేయించారు వాళ్ళ కుటుంబమే మనతో పాటు సేవ చేస్తుంది మీకు తెలుసు వాళ్ళ కుటుంబంలో చాలా మంది సేవకులు సేవకురాలు వారందరూ కూడా మనతో పాటు ఉన్నటువంటి అభిమానం చేసే సేవలు ఆ మనిషి ఆత్మ తండ్రి లాంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి యూజి రెడ్డి గారికి ఆత్మ విశ్రాంతి కోసం ఈ యొక్క కారుణ్య జపమాలలో మనం ప్రార్థిస్తాం ఇక్కడ కూడా మన సెంటర్లో ఎన్నెన్నో ఉపకారం చేశారు డార్మెంటరీలో మొదటి స్థాయిలో ఉన్నటువంటి ఆ గది అంతా ఆయన స్పాన్సర్ చేసినది అలా ఎన్నెన్నో చెప్పుకుంటూ వెళ్ళవచ్చు చాలా చాలా ఉన్నాయి దేవుడు ఈ సమయంలో నీవు చూపించే కరుణీయ ఉపకారము నీ వెంట వచ్చునని ఈరోజు ఒక గుర్తులో మనం పాడదాం ఈరోజు డాక్టర్స్ అందరినీ గుర్తించే దినం మీకు తెలియదు నేను ఈరోజు ఆరోగ్యంతో ఇట్లా నిలబడుతున్నానంటే రహస్యంగా బయటపడకుండా ఎంతమంది డాక్టర్స్ నాకు సహాయం చేస్తున్నారు మీకు తెలీదు వాళ్ళందరినీ ఎందరికంటే ఏదైనా పేర్లు మర్చిపోతే కష్టం చాలామంది డాక్టర్స్ ఆంధ్ర తెలంగాణకు నేను వచ్చినప్పటి నుంచి అలా మీకు కూడా ఎంతోమంది డాక్టర్స్ డాక్టర్స్ చికిత్సను ఇవ్వకపోతే ఆ ఇంజెక్షన్ లేకపోతే టాబ్లెట్ లేకపోతే వారికి దేవుడు ఆ హస్తమునిచ్చి తాకి మనతో ప్రేమతో మాట్లాడకపోతే ఎప్పుడో మన మట్టిలో మాయమైపోయేవాళ్ళం డాక్టర్స్ డే వైద్యుల యొక్క మహోత్సవం డాక్టర్స్ మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో లేదో తెలియదు కానీ మరి ముఖ్యంగా నా జీవితంలో వ్యక్తిగతంగా నాకు ఎంతోమంది డాక్టర్స్ సహాయం చేశారో దాని ద్వారా నేను బ్రతికి ఉండి నేను కూడా చిన్న డాక్టర్ లాగా ఈ ప్రజలకు పరమవైద్యుడు యేసు ప్రభు వాక్యాన్ని బోధించి స్వస్థపరచగలుగుతున్నాను మీ అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మీ కోసం యూజర్ రెడ్డి కోసం అర్పించి ప్రార్థన చేయబోతున్నాను డాక్టర్స్ ఇదిగో ఆల్ఫాయు ఒమేగాయు అయిన ప్రభువుని ఆరాధించటానికి మీతో పాటు దేవునికి స్తోత్రం చెల్లించబోతున్నాను ఆదియు అంత్యము ఆయనే ఇలాపగీతాలు 3:22లో నిన్నటి రోజు ధ్యానించిన విషయాన్ని ఈరోజు మరొకసారి స్టార్టింగ్ పాయింట్లోనే ఎందుకు తీసుకుంటున్నానంటే ప్రతి ఉదయం మనకు ప్రేమను కరుణను నూతనంగా ఆ ప్రభు దయచేస్తాడు జీవించునాలు కరుణయు ఉపకారము మన వెంట వచ్చినని 23:6 చెప్తుంది డాక్టర్స్ మీరు చూపించారు చూడండి కరుణ ఉపకారం మీకు పిల్లలు ఉన్నారు మీకు భార్య భర్త ఉన్నారు కుటుంబ సమస్యలు ఉన్నారు సభ్యులు ఉన్నారు నాకు తెలుసు ఒక డాక్టర్ సొంత ఇంటిలోనే ఒక భార్య గర్భిణీ స్త్రీ ఉన్నప్పుడు ఇంటిలో వృద్ధ వయసులో ఉన్న తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళని చూసుకోవాలి తర్వాత ఆసుపత్రికి వెళ్ళి మహమ్మారిలో డ్యూటీ చేయాలి ఒక్క ఆసుపత్రి నుంచి ఇంకొక ఆసుపత్రి అలా వెళుతూ ఉంటాయి చాలా కష్టకరమైన పని రెస్ట్ లేదు డేంజర్లో ఉన్నారు వాళ్ళు ఎందుకంటే మహమ్మారి వారిని కూడా తాకోవచ్చు ఇవన్నింటిని వదిలిపెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తున్న డాక్టర్స్ మీలో ఏసయాను చూస్తున్నా మీరు పరమ వైద్యుడు యేసు ప్రభునకు స్థానంలో ఉన్న బిడ్డలు మిమ్మల్ని కొన్నిసార్లు మేము థ్యాంక్స్ చెప్పకపోయినా మీరు ఈరోజు థ్యాంక్స్ని అంగీకరించుకోండి పరమ వైద్యుడు మీలో ఉన్నాడు కావున ఆ ప్రభుని మీలో ఉన్న దేవుణ్ణి మేము ఆరాధించబోతున్నాం మిమ్మల్ని కాదు మీలో ఉన్న దేవుని దేవుడే కార్యం చేస్తాడు అందుకే డాక్టర్స్ అంటారు అయ్యా నేను ట్రీట్మెంట్ ఇస్తా కానీ మీ దేవుడు ఉన్నాడు కదా ప్రార్థించండి అని చెప్తారు చాలామంది అలా సాక్ష్యం చెప్తుంటారు ఫాదర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఆయన గొప్ప డాక్టర్ ఫాదర్ ఆయన చెప్తాడు నేను ట్రీట్మెంట్ టాబ్లెట్ ఇస్తా కానీ మీ దేవుడు ఉన్నాడు కదా ఏసయ్యా గొప్ప దేవుడు ప్రార్థించండి అని చెప్తారంట చప్పట్లు కొడుతూ ఈరోజు మొదటి రోజు ఆల్ఫా యు ఒమేగా ఫస్ట్ జూలై నుండి చివరి రోజు వరకు మనతో ఉంటారండి పరమ వైద్యుడిగా డాక్టర్స్తో ఉండాలండి యూజి రెడ్డి గారి కుటుంబంతో ఉండాలండి ఈ ప్రార్థన అర్పించి ప్రార్థిస్తాం ఆల్ఫాయు ఒమేగాయు అయిన ప్రభు ఆదియు అంత్యము అయిన ప్రభు ఆల్ఫాయు ఒమేగాయు అయిన ప్రభు ఆదియు అంత్యము
ధన్యమో ప్రభు మా జీవిత ప్రారంభం నీవేనయ్యా మా అంత్యము వరకు ఉండేవాడు నీవేనయ్యా మా జీవిత ప్రారంభం నీవేనయ్యా మా అంత్యం వరకు ఉండేవాడు నీవేనయ్యా చప్పట్లు కొడుతుడు ప్రతి ఉదయం మనకు ప్రేమను కరుణను నూతనంగా ఇస్తున్న దేవుడు జీవించిన నాడు కరుణను ఉపకారం ఇచ్చే దేవునికి ఆరాధన చేస్తా ప్రతి ఉదయము మాకు నీ ప్రేమ కరుణను నూతనంగా దయ చేయుదువో ప్రతి ఉదయం మాకు నీ ప్రేమ కరుణ నూతనంగా దయ చేయుదువో జీవించో నాలు కరుణయు ఉపకారం నా వెంటనే ప్రభు వచ్చునుగా జీవించు నాడు నీ కరుణయోపకార నా వెంటనే ప్రభు వచ్చునుగా ప్రతిరోజున మొదటి మాట నీతోనయ్యా ప్రతిరోజున మొదటి మాట నీతోనయ్యా ప్రతిరోజున మొదటి చూపు నీవేనయ్యా ప్రతిరోజున మొదటి చూపు నీవేనయ్యా ప్రతిరోజున మొదటి స్పర్శ నీవేనయ్యా ప్రతిరోజున మొదటి స్పర్శ నీవేనయ్యా ప్రతిరోజు నీతోనే గడిపెదనయ్యా ప్రతిరోజు నీతోనే గడిపెదనయ్యా అల్ఫాయు ఒమేగాయు అయిన ప్రభు ఆదియు అంత్యము అయిన ప్రభు అల్ఫాయు ఒమేగాయు అయిన ప్రభు ఆదియు అంత్యము అయిన ప్రభు హల్లెలూయా 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 డాక్టర్ సందరి కోసం యుజిరెడ్డి గారి కోసం మనకు ఎవరెవరైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తున్నారో ఎవరైతే వాచ్మెన్ లాగా వాచ్మెన్ పనిచేస్తున్నారో ట్యాంకులో నీళ్లు నింపుతున్నారో వంట చేస్తున్నారో ఇలా చెప్పుకుంటూ వెళ్ళవచ్చు ప్రత్యేకంగా డాక్టర్స్ రేయింపగలు పోరాడుతున్న వారు వారందరినీ తలంచి మీకు ఎవరైనా డాక్టర్స్ జీవము పోసి ఉంటే మీ ఆయుస్సును పొడిగించి ఉంటే వాళ్ళందరినీ గుర్తించి దేవా వాళ్ళు చూపిస్తున్నాయి ఆ మంచితనము జీవించు నాలు వాళ్ళతో వారి బిడ్డలతో వారి సంతతి వారితో అబ్రహామి ఇసాకు యాకోబు దేవుడు వలె ఆ డాక్టర్స్ మంచి వాళ్ళయ్యా వారందరినీ దీవించమని ప్రార్థన చేస్తాం నిత్య పిత మీ దివ్య కుమారుడు మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము ఆమేన్ దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. డాక్టర్స్ పరమ వైద్యుడు యేసు ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మీరు చేసే పనికి దేవుడు ఏరాళముగా మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరమ వైద్యుడు యేసు ప్రభు మీలో మాకు కనిపిస్తూ ఉన్నాడు. మీరు నడిచే విధానం, మీరు మాతో మాట్లాడే విధానం మమ్మల్ని బలపరిచే విధానం. ఏం లేదండి, ఒక చిన్న కట్ అంతే అండి, చిన్న ఆపరేషన్. మంచిది, భయపడొద్దండి, ఇలాంటి కేసులు ఎన్నో చూసా, ఇదేం లేదండి చెప్పి సలహా ఇస్తాడు చూడండి. ఆవిడ అది దానిలో మేము మంచి సలహా దొరుకు యేసు ప్రభుని చూస్తున్నా. యెషయా 9:6 చూస్తున్నా, మీలో మంచి కృషిని డాక్టర్గా ప్రభు ప్రారంభించాడు. మీరు చాలా చదువుకున్నారని మాకు తెలుసు, అందరు డాక్టర్ కాలే. మీలో మంచి కృషిని మీరు చదువుకున్న సమయంలో తర్వాత మీరు ఫస్ట్ స్టార్ట్ చేశారు చూడండి దైవ భయముతో. అప్పటి నుంచి ఇప్పుడు కూడా దైవ భయముతో మా కోసం బ్రతుకుతున్నారు చూడండి. దాన్ని తలంచి మీకోసం ఈ వాగ్దానం అడగబోతున్నాం. అదేంటంటే ఫిలిప్పీ 1:6, మాలో మంచి కృషిని ప్రారంభించిన ప్రభు దాన్ని పరిపూర్తి చేయువాడు. ఆమేన్. మీ జీవిత కాలం అంతా మంచి డాక్టర్గా మీరు ఏ కేసు ముట్టుకున్నా ఆ కేసును దేవుడే పరిపూర్తిగా, ఆయన ఎట్లా ముట్టుకొని, ఆయన ఎట్లా ఆపరేషన్ చేసి, ఆయన ఎట్లా మాట్లాడి, ఆయన ఎలాంటి చికిత్సనిచ్చి, ఆయన ఎట్లా ఓదార్చి, ఆయన స్పర్శ ఏ విధంగా ప్రజలకు అందించి ఉంటారు, ఆ చూపు, ఆ మాట, ఆ స్పర్శ మీ ద్వారా మేము అనుభవించాం. ఇంకా దాన్ని పరిపూర్ణం చేయాలంటే ఏసయ్యలాగా మీ సేవ కొనసాగించాలని మీకు ఈ గుర్తును అంకితం చేసి దేవుని ప్రార్థన చేయబోతున్నా. అలాగే ఈ నెల 1st రోజు కావున మనలో ఈ మంచి కృషిని ప్రారంభం చేసిన దేవుడు కావచ్చు కారుణ్య ప్రార్థన మంచి కృషి ఇది మళ్ళీ ఒకసారి స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుండి. దానిని దేవుడు ఈ నెలంతా పరిపూర్ణం చేయడానికి నాకు ఆరోగ్యం, బృందానికి ఆరోగ్యం, మీరు అందరికీ లింక్ పంపిస్తూ ఈ మంచి ప్రార్యపణ దాన్ని ప్రారంభించారు చూడండి, అది పరిపూర్ణమయ్యే విధంగా ప్రభు దీవించునుగా. మరొకసారి గ్రిగరీ రిగార్డ్ని, ఎందుకంటే ఆయన చేసిన సేవ చాలా గొప్పది. ఒక్క రోజు ఆయనను ఈరోజు స్మరించి ఆయన ప్రారంభించిన మంచి కార్యం ఎడ్యుకేషన్, పేద బిడ్డలకు దాన ధర్మములు చేయడం, చర్చెస్కు సహాయం చేయడం, ఆ కృషి వాళ్ళ కుటుంబం ద్వారా ఎన్నో కుటుంబముల ద్వారా జీవితాంతం ముందుకు సాగాలని ప్రభుని ప్రార్థిస్తాం. చప్పట్లు కొడుతూ ఈ గుర్తులో ఈ ఉద్దేశముల కోసం ప్రార్థిస్తాం. అల్ఫాయు ఒమేగాయు అయిన ప్రభు, ఆదియు అంత్యము అయిన ప్రభు, అల్ఫాయు ఒమేగాయు అయిన ప్రభు, ఆదియు అంత్యము అయిన ప్రభు. మా జీవిత ప్రారంభం నీవేనయ్యా, మా అంత్యము వరకు ఉండేవాడు నీవేనయ్యా, మా జీవిత ప్రారంభం నీవేనయ్యా, మా అంత్యం వరకు ఉండేవాడు నీవేనయ్యా. చెప్పండి కొడుకు, మనలో మంచి కృషిని, డాక్టర్స్ మంచి కృషిని, ప్రతి ఒక్కరు ప్రారంభించే కార్యములన్నీ దేవుడు పరిపూర్ణం చేయాలని ప్రార్థిస్తాను. మాలో మంచి కృషిని
ప్రారంభించిన ప్రభు పరిపూర్తి చేయువాడు నీవేనయ్యా. మాలో మంచి కృషిని ప్రారంభించిన ప్రభు పరిపూర్తి చేయువాడు నీవేనయ్యా. నీలో అన్ని నేను ప్రారంభించెదను పరిపూర్తి చేసి నన్ను దీవించుమా. నీలో అన్ని నేను ప్రారంభించెదను పరిపూర్తి చేసి నన్ను దీవించుమా. ప్రతిరోజున మొదటి మాట నీతోనయ్యా, ప్రతిరోజున మొదటి మాట నీతోనయ్యా, ప్రతిరోజున మొదటి చూపు నీవేనయ్యా, ప్రతిరోజున మొదటి చూపు నీవేనయ్యా, ప్రతిరోజున మొదటి స్పర్శ నీవేనయ్యా, ప్రతిరోజున మొదటి స్పర్శ నీవేనయ్యా, ప్రతిరోజు నీతోనే గడిపెరనయ్యా, ప్రతిరోజు నీతోనే గడిపెరనయ్యా. అల్ఫాయు ఒమేగాయు అయిన ప్రభు, ఆదియు అంత్యము అయిన ప్రభు, అల్ఫాయు ఒమేగాయు అయిన ప్రభు, ఆదియు అంత్యము అయిన ప్రభు. ఈ రెండవ గుర్తులో జూలై మొదటి రోజు నుండి మనం ప్రారంభించే ఈ కృషిలో దేవుడు ప్రారంభించిన దేవుడు దాన్ని పరిపూర్తి చేయాలని, ఈ నెలంతా దేవుడు ప్రారంభించిన కార్యములు పరిపూర్ణం అవ్వాలని, ఆమేన్. డాక్టర్స్ జీవితంలో కూడా ఏదైతే పరిపూర్ణం కావాలని కోరుకుంటున్నారో అవన్నీ కేసెస్ అన్నీ పరిపూర్ణమై అందరూ క్షేమంగా ఉండే దినములు ఈ మహమ్మారులు రావాలని రెండవ గుర్తులో ప్రార్థించుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిదా, మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మూడవ గుర్తులో డాక్టర్స్ అందరినీ గుర్తు చేస్తున్నటువంటి డాక్టర్స్ వైద్యులేక మహోత్సవ సందర్భంగా మూడవ గుర్తులో మాతృ గర్భములో ప్రభు నన్ను మోసితివి, నా తల నరచేదాకా నన్ను నీవే మోస్తావు. కొంతమందికి తల నరచినప్పుడు డయింగ్ చేయాలా, ఇంకా ఎట్లా అందంగా తయారు కావాలి, ఇలా రకరకాల ఆలోచన. తప్పేం కాదు, తప్పేం కాదు, కానీ ప్రభు చెప్తున్నాడు నీ తల నరచేదాకా నేను నిన్ను మోయుదును. అంటే నీ వృద్ధ వయసులో కూడా నేనే నిన్ను మోస్తాను. ప్రైజ్ ది లార్డ్. హ్యాండ్ ఓవర్ యువర్ కేస్ టు మీ. థాంక్యూ జీసస్. నీ దినములన్నీ నేను నీతో ఉన్నాను,
నాకు దీనిని తలంచినప్పుడు డాక్టర్స్ విషయంలో ఏం గుర్తుకొచ్చిందంటే గైనకాలజిస్ట్ అంట. అంటే తల్లి బిడ్డను మోస్తున్నటువంటి బిడ్డలు, తల్లి గర్భము, ఇవన్నిటికీ చికిత్సనిచ్చే డాక్టర్స్. అంటే ఒక బిడ్డ జన్మించక మునుపే ప్రభు చెప్తున్నాడు, గర్భములు నేను మోసాను, తల నరచేదాక మోస్తాను, నీ దినములన్నీ జీవగ్రంథములు లెక్కించుకున్నాను. యెషయా 46:3-4 తల్లి గర్భములు మోసాను, చివరి వరకు మోస్తాను, నీ దినములన్నీ నా జీవగ్రంథములు లెక్కించుకున్నాను. 139:16 దీనిలో ఒక పార్ట్నర్స్ ఏ డాక్టర్స్ కదా, పార్ట్నర్స్, దేవునితో పార్ట్నర్స్ లాగా పనిచేసే వ్యక్తులు. సిసేరియన్ కావాలా, నార్మల్ డెలివరీ అవుతుందా, ఆ పసి గంధు లోపల ఎట్లా ఉన్నది, ఓ ఎన్ని ప్రాసెస్ కదా, చాలా జాగ్రత్తగా ఆ డాక్టర్స్ తల్లుల మీద ఆ పసి గంధులో ఉన్నటువంటి శ్రద్ధ. డాక్టర్స్ మీ అందరికీ మేము ఈరోజు సల్యూట్ చేస్తున్నాం, మీలో ఉన్న దేవునికి నమస్కారం పెడుతున్నాం. డాక్టర్స్ మీరు ధన్యులు, ఎందుకంటే ప్రాణం మీ చేతిలో ఉంది. ఆ బిడ్డ ఈ లోకానికి రావడానికి ముందే తల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. ఆ పసి గంధును జాగ్రత్తగా ఎలా పెరుగుతుందో దాన్ని యేసయ్యతో పాటు, తండ్రి దేవునితో పాటు, పరిశుద్ధ ఆత్మ దేవునితో పాటు ఎంత గొప్ప పార్ట్నర్షిప్ అండి మీది. మీరు అందుకే కొంతమంది తెలియక దేవునితో సమానం అంటారు. దేవునితో సమానం కాదు, దేవుడు మీలో ఉండి కార్యం చేస్తున్నాడు. అందుకే ప్రజలు ఏం చెప్పక తోచక మిమ్మల్ని దేవుడిలాగా చూస్తారు కదా, ఎంత గొప్ప భాగ్యం. దీనినే పాటగా పాడి మనం ఈరోజు మాతృ గర్భములో మోసితివి, తల నరచేదాకా మోయుదువు, నా దినములన్నీ నీ జీవగ్రంథములు లెక్కించుకున్నావు, ఈ జూలై నెలలో జీవగ్రంథములు ఏదేదైతే నా జీవితంలో లెక్కించుకున్నావు అన్నీ జరుగునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. గ్రగరే రెడ్డి గారిని తల్లి గర్భములు మోసిన దేవుడు, ఆయన జీవిత కాలమంతా మోసి మనలాంటి బిడ్డలకు సహాయం చేసిన దేవుడు, ఆయన ఆత్మకు విశ్రాంతిని దయచేయమని కూడా ఈ యొక్క ఆరాధనలో ప్రార్థిస్తున్నాను. అల్ఫాయు ఒమేగాయు అయిన ప్రభు, ఆదియు అంత్యము అయిన ప్రభు, అల్ఫాయు ఒమేగాయు అయిన ప్రభు, ఆదియు అంత్యము అయిన ప్రభు. మా జీవిత ప్రారంభం నీవేనయ్యా, మా అంత్యము వరకు ఉండేవాడు నీవేనయ్యా, మా జీవిత ప్రారంభం నీవేనయ్యా, ఉండేవాడు చప్పట్లు కొడుతూ ఈ మూడవ వృత్తిలో మాతృ గర్భమును మోసిన దేవుడు, తన నరచేదాక మోసే దేవుడు, దినములన్నీ జీవగ్రంథములు లెక్కించిన దేవుడు, ఈ నెలంతా ఆ జీవగ్రంథములు రాయబడినవి మనకు నెరవేరాలి, డాక్టర్స్ అందరినీ జీవించాలని ప్రార్థిస్తాను. గర్భములో మోసితివి, నా తల నరచేదాకా మోయుదువు, గర్భములో మోసితివి, నా తల నరచేదాకా మోయుదువు. నా దినములన్నీయు నీ జీవగ్రంథములో లిఖించితివి నా ప్రభు నీవే, నా దినములన్నీయు నీ జీవగ్రంథములో లిఖించితివి నా ప్రభువా.
ప్రతిరోజు నా మొదటి మాట నీతోనయ్యా, ప్రతిరోజు నా మొదటి మాట నీవేనయ్యా, ప్రతిరోజు నా మొదటి చూపు నీవేనయ్యా, ప్రతిరోజు నా మొదటి చూపు నీవేనయ్యా, ప్రతిరోజు నా మొదటి స్పర్శ నీవేనయ్యా, ప్రతిరోజు నా మొదటి స్పర్శ నీవేనయ్యా, ప్రతిరోజు నీతోనే గడిపెదనయ్యా, ప్రతిరోజు నీతోనే గడిపెదనయ్యా, అల్పాయువో మేఘాయు అయిన ప్రభు, ఆదియు అంత్యమో అయిన ప్రభు, అల్పాయువో మేఘాయు అయిన ప్రభు, ఆదియు అంత్యమో అయిన ప్రభు. మాతృ గర్భంలో బిడ్డలు ఉన్న సమయం నుండి గైనకాలజిస్ట్ మొదలుకొని ఐసీయూ వార్డులో తర్వాత చివరి వరకు పోరాడుతున్న డాక్టర్స్ అందరినీ గుర్తించి, ఇప్పుడు మనం పాడిన పాట ప్రకారం మాతృ గర్భములు మోసావు, తల నరచేదాకా మోస్తావు, దినములన్నీ జీవగ్రంథములు లెక్కించుకున్నావు. దేవా, ఈ జీవగ్రంథంలో డాక్టర్స్ అందరినీ లెక్కించుకో, వాళ్ళు మంచివాళ్ళు. మేము తిరిగి వాళ్ళకు డబ్బు ఇవ్వగలుగుతాం, కానీ అది సరిపోదు. జీవగ్రంథములు లెక్కించుకొని వారు చేసే సేవకు తరతరములుగా వారి పిల్లలను, వారి కుటుంబాన్ని, వారి బంధుమిత్రులను, కొంతమంది స్పిన్స్టర్గా పెళ్లి చేసుకోకుండా జీవిత కాలం అంతా నీకు సేవ చేసేవాళ్ళు డాక్టర్స్. కొంతమంది డాక్టర్స్లోనే ఉన్నారు, లే పీపుల్లో కొందరు గురువులుగా కన్యాస్తులుగా పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ, వారికి చెందిన ప్రతి బిడ్డను దీవించమని ఈ గుట్టులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ నాలుగో గుర్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫిలిప్పీ 1:4, ఎఫెసీ 1:4, ఈ గుర్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎఫెసీ 1:4 మనం చదువుతున్న భూమికి పునాది పెట్టుటకు మునుపే నేను మిమ్మల్ని ఎన్నుకొంటిని. ఈరోజు ధ్యానాంశం చూసారా, వెదకి వెదకి ఆణిముత్యం లాంటి బైబిల్ గ్రంథం నుండి మనం చదువుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. బైబిల్ క్లాస్ లాగా ఒకవైపు, కారుణ్య ప్రార్థన ఇంకొకవైపు, డాక్టర్స్ కోసం ప్రార్థన చేసే ప్రార్థన, యూజిరెడ్డి గారు శ్రద్ధాంజలి, ఆత్మవిశ్రాంతి కోసం ఇది అర్పిస్తూ ఉన్నాం. ఫిలిప్పీ 1:4, భూమికి పునాది పెట్టుటకు మునుపే దేవుడు నన్ను నిన్ను ఎన్నుకున్నాడు.
కొన్ని దినముల తర్వాత ఆదివారం నాడు దాన్ని మీకు వివరిస్తాను ఈ నెలలోనే. ప్రియమైన సహోదరి సహోదరులారా, అమెరికా రావటానికి ముందే నీవు ఉన్నావు. ఆమేన్. అది సూపర్ స్టార్, సూపర్ ఏమంటారు, అమెరికాకి ఇంకొక పేరు పెడతారు. ఓకే, అలాంటి దేశములన్నిటికీ పేర్లు ఉన్నాయి. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆ దేశములు రావటానికి ముందే నేనున్నాను. నీవు ఉన్నావు, నా దృష్టిలో ఉన్నావు, నా మైండ్లో ఉన్నావు. నేను గురువు అయినది, నేను పుట్టక మునిపే దేవుడు నిర్ణయించుకున్న నిర్ణయం. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తెలుగు రాకపోయినా, మీ అందరి మధ్యలో మీలాగా తెలుగు మాట్లాడకపోయినా, ఈ రీతిలో దేవుడు నన్ను వాడుకోవడం, దేవుడు భూమికి పునాది పెట్టుటకు మునిపే ఆంధ్ర తెలంగాణ రావటానికి ముందే, తమిళనాడు రావటానికి ముందు, కేరళ రావటానికి ముందు, మీ ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఉన్నారో అవన్నీ రావటానికి ముందు, సూర్య చంద్రుడు రావటానికి ముందు, అబ్బా నేను నా ప్రభు మైండ్లో ఉన్నాను. ఇది తలస్తే చాలదు, ఇంకా ఏడుపు ముఖం పెట్టుకొని వాళ్ళు నన్ను ప్రేమించలేదు, వీళ్ళు నన్ను గుర్తించుకోలేదు, నన్ను మర్చిపోయారండి మీరు అని కంప్లైంట్ చేయడం ఇంకా మానేస్తా. ఎందుకంటే నా దేవుని మైండ్లో, ధ్యాన అంశంలో, ప్లానింగ్లో భూమికి పునాది పెట్టేటకు మునిపే నేను ఉన్నాను. రెండవది, లోకాంత్యం వరకు సర్వదా మీతో ఉంటానని మత్తయి సువార్త 28:20 యేసు ప్రభు పలికి టాటా చెప్పి వెళ్ళాడు, సర్వదా ఉంటాను. ఇంకా ఏం కావాలి చెప్పండి. భూమికి పునాది పెట్టేటకు మునిపే డాక్టర్స్, మీ అందరినీ మా కోసం దేవుడు డాక్టర్స్గా నియమించాడు. మీరు చదువుకొని, మీరు కష్టం చేసి, మీ కష్టాజీతముతో మాత్రం కాదు, దేవుడు ఈ వ్యక్తి డాక్టర్గా మారితే ఫాదర్ సిరిల్కు చికిత్సనిచ్చి ఆయుస్సును పొడిగిస్తూ ఆయన చాలా మందికి పరమ వైద్యుడు యేసు ప్రభుకు చెప్తాడని ఎప్పుడో దేవుడు నిర్ణయం చేసుకున్నాడు. నాతో పాటు ఈ బృందంలో ఉన్న బిడ్డలకు ఎంతమంది డాక్టర్స్ సహాయం చేసి ఉంటారు. కొందరికి హార్ట్ ప్రాబ్లం ఉండవచ్చు, కొందరికి బీపీ ఉండవచ్చు, కొందరికి షుగర్ ఉండవచ్చు, కొందరు పుట్టక మునిపే వాళ్ళ తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే కొన్ని సమస్యలను ఎదుర్కొనే పరిస్థితులు వాళ్ళ అమ్మ నాన్నకు వచ్చి ఉండవచ్చు. కానీ వాళ్ళకే తెలియని విషయాన్ని డాక్టర్ తెలుసుకొని వాళ్ళకి చికిత్సనిచ్చి స్కానింగ్ తీసి, ఎక్స్రే తీసి ట్రీట్మెంట్ ఇచ్చారే, భూమికి పునాది పెట్టుటక మునిపే ఈ ట్రీట్మెంట్ మీ ద్వారా రావాలని దేవుడు నిర్ణయం చేసుకున్నాడు. డాక్టర్స్, మీ అందరిలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. మీరు కరెక్ట్గా డయాగ్నోసిస్ చేస్తున్నారు, కంగ్రాచులేషన్స్. అది దేవుడు ఇచ్చిన కానుక. మీకు రుణపడి మీకు ఈ యొక్క గుర్తును అంకితం చేస్తున్నాను, అర్పిస్తున్నాను. మీరు బాగుండాలండి. మీరు బాగుంటే లోకాంతం వరకు మీ సేవ కొనసాగిస్తూ చాలామందిని ప్రాణము ఆయుస్సును పొడిగిస్తాడు. రిస్క్ అండి ఇప్పుడు ఉన్న కాలంలో, మహమ్మారిలో అయినా మీరు చేస్తున్నారు చూడండి. మీరు దీర్ఘాయుసులుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. చప్పట్లు కొడుతూ ఈ గుర్తులో డాక్టర్స్ అందరి కోసం మనం ప్రార్థిస్తాం. భూమికి పునాది పెట్టుటకు మునిపే యూజీ రెడ్డి గారు లాంటి వారిని దేవుడు ఎన్నుకొని ఇలాంటి సెంటర్స్, చర్చెస్, పేదవాళ్ళు చర్చెస్ కావాలని దేవుడు దాన ధర్మం ఇవ్వటానికి ఆయన స్కూల్ నడిపించుకుంటూ ఆయన కుటుంబం మాత్రమే కాకుండా ఎన్నో కుటుంబాలను, ఎంతో మంది సేవకులను ఆదుకున్నాడు. ఆయనకి ఆత్మవిశ్రాంతి కలగాలని కూడా ఈ యొక్క గుర్తులు ప్రార్థిస్తాం. ఆల్ఫా యు ఒమేగాయు అయిన ప్రభు, ఆదియు అంత్యము అయిన ప్రభు, ఆల్ఫా యు ఒమేగాయు అయిన ప్రభు, ఆదియు అంత్యము అయిన ప్రభు, మా జీవిత ప్రారంభం నీవేనయ్యా, మా అంత్యము వరకు ఉండేవాడు నీవేనయ్యా, మా జీవిత ప్రారంభం నీవేనయ్యా, మా అంత్యం వరకు ఉండేవాడు నీవేనయ్యా. చెప్పండి కొడుకు, భూమికి పునాది పెట్టక మునిపే నన్ను తలంచావా, నేను బ్రతుకుతా, నేను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి, నేను ఎందుకు వ్రతకుతూ ఉండాలి, నేను ఎందుకు ఏడుపు ముఖం పెట్టుకోవాలి, నా దేవుడు నన్ను ఎప్పుడో తలంచా సర్వదా ఉంటాడు. చప్పట్లు కొడుతూ పాడతాను.
భూమికి పునాది పెట్టుటకు మునుపే నన్ను నీ బిడ్డలుగా ఎన్నుకొంటివి. భూమికి పునాది పెట్టుటకు మునుపే లోకాంత్యం వరకు సర్వదానితో ఉంటానని పలికిన ప్రభువు నీవేనయ్యా. లోకాంత్యం వరకు ప్రతిరోజున మొదటి మాట నీతోనయ్యా, ప్రతిరోజున మొదటి మాట నీతోనయ్యా, ప్రతిరోజున మొదటి చూపు నీవేనయ్యా, ప్రతిరోజున మొదటి చూపు నీవేనయ్యా, ప్రతిరోజున మొదటి స్పర్శ నీవేనయ్యా, ప్రతిరోజున మొదటి స్పర్శ నీవేనయ్యా, ప్రతిరోజు నీతోనే గడిపెదనయ్యా, ప్రతిరోజు నీతోనే గడిపెదనయ్యా. అల్ఫాయు ఒమేగాయు అయిన ప్రభు, ఆదియు అంత్యము అయిన ప్రభు, అల్ఫాయు ఒమేగాయు అయిన ప్రభు, ఆదియు అంత్యము అయిన ప్రభు. ఈ నాలుగు గుర్తులు భూమికి పునాది పెట్టుటకు మునుపే తలంచిన దేవుని, లోకాంత్యం వరకు సర్వదా ఉంటారని పలికిన దేవుని, డాక్టర్స్ని దీవించాలని మనల్ని దీవించాలని ఈ నెల మొదటి రోజు నుండే దేవుడు మనలందరినీ భద్రంగా సర్వదా కాపాడాలని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తుకు వచ్చాం ప్రియమైన సహోదరి సహోదరులారా, మర్చిపోతూ ఈ కార్యక్రమం ఎందుకు స్టార్ట్ చేశామంటే ఈ ధ్యాన అంశం ఏమిటంటే ముందుగానే మీ అందరూ కూడా లింక్ పంపించి అందరూ ప్రారంభ దినం జూలై 1 ప్రారంభము నుండి అంత్యము వరకు అంటే నెల చివరి రోజు వరకు దేవుడు మనలందరినీ నడిపించాలని ఈ దినము డాక్టర్స్ మహోత్సవమును కొనియాడుతున్నారు కావున వాళ్ళ కోసం ప్రార్థించుటకు దుర్గతి రెడ్డి గారు ఈ లోకయాత్రను ముగించుకొని పరలోకం వెళ్ళి దైవ సన్నిధిలో మన కోసం ప్రార్థించడానికి దేవుడు ఎన్నుకొన్నాడనియూ ఆయనకి శ్రద్ధాంజలి అనిపించుటకు ఈ కార్యక్రమంలో చివరిగా విశ్వాసమునకు కారకుడైన పరిపూర్ణతను ఒసగువాడైన యేసు మీద
ఆ దృష్టిని నిలుపుదమని ఎబ్రయీలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దానితో పాటు ఆ చరణములో 2వ లైన్లో మనం ఇలా పాడబోతున్నాం. మార్కు 9:23, విశ్వసించు వారికి సమస్తము సాధ్యమని పలికిన ప్రభువా నిన్ను నమ్మెదను. మొదటి మాట విశ్వాసమునకు కారకుడు. ఏదైనా మనం విశ్వాసించాలంటే ఆధారం ఉండాలని ఎదుగుతాం, ఆధారమే ఆయన. విశ్వాసమునకు కారకుడైను పరిపూర్ణను వసగుతున్న యస్సుపై మీ దృష్టిని నిలుపండి అని ఎబ్రయీలకు రాసిన లేఖ 12:2 పౌలు పలికాడు. మనం డాక్టర్స్ దగ్గరికి వెళుతున్నాం, ఆ డాక్టర్స్లో ఉన్న యేసుప్రభుని గుర్తించుకొని ధైర్యముతో విశ్వాసముతో, ఎంతమంది డాక్టర్ నమ్మదగిన డాక్టర్స్గా నర్సెస్గా మనకు పనిచేశారో వాళ్ళందరినీ గుర్తించుకొని వాళ్ళందరినీ ప్రభు దీవించమని ఈ గుర్తులో ప్రార్థిస్తాం. విశ్వాసమునకు కారకుడైంటే అర్థం ఏంటిది? గత జీవితంలో ఎన్నో రోగాలు వచ్చింది, మహమ్మారి వచ్చింది, తప్పించాడు, రక్షించాడు ఆ దేవుడు. ఇప్పుడు విశ్వసిస్తే ఈ నెలలో కూడా మనల్ని దీవిస్తాడని, మనను ఆశీర్వదిస్తాడని చప్పట్లు కొడుతూ ఈ గుర్తులో ఈ పాట ద్వారా ప్రభుని ఆరాధించి, దేవా విశ్వాసమునకు కారకుడు నీవే, పరిపూర్ణతను వసగువాడు నీవే, విశ్వసిస్తున్నాము కావున సమస్తము డాక్టర్స్కి ఈ రోజు నుండి సాధ్యం కావాలి. వాళ్ళ చేతులు నీ చేతులుగా పనిచేయాలి. వారిని దీవించము, మమ్మల్ని కూడా దీవించి మీ నెలంతా విశ్వాసముతో అన్ని సాధ్యమని నిరూపించే దినములు వచ్చునుగా కాని చెప్పండి. కొంచెం ఆల్ఫా యు ఒమేగా యు అయిన ప్రభు, ఆదియు అంత్యము అయిన ప్రభు, ఆల్ఫా యు ఒమేగా యు అయిన ప్రభు, ఆదియు అంత్యము అయిన ప్రభు. మా జీవిత ప్రారంభం నీవేనయ్యా, మా జీవిత ప్రారంభం నీవేనయ్యా, మా అంత్యం వరకు ఉండేవాడు నీవేనయ్యా, మా అంత్యం వరకు ఉండేవాడు నీవేనయ్యా, అంత్యం వరకు ఉండేవాడు నీవేనయ్యా, అంత్యం వరకు ఉండేవాడు నీవేనయ్యా. అల్ఫాయు ఒమేగాయు అయిన ప్రభు, ఆదియు అంత్యము అయిన ప్రభు, అల్ఫాయు ఒమేగాయు అయిన ప్రభు, విశ్వాసమునకు కారకుడు పరిపూర్ణతను వసగువాడు. చెప్పండి కొడుతూ పాడు, విశ్వాసమునకు కారకుడైన ప్రభు, పరిపూర్ణ దోసగువాడు నీవేనయ్యా, విశ్వాసమునకు కారకుడైన ప్రభు, పరిపూర్ణ దోసగువాడు నీవేనయ్యా. విశ్వసించు వారికి సమస్తము సాధ్యమని పలికిన ప్రభు నిన్నే నమ్మెదను, విశ్వసించు వారికి సమస్తము సాధ్యమని పలికిన ప్రభు నిన్ను నమ్మెదను. ప్రతిరోజున మొదటి మాట నీతోనయ్యా, ప్రతిరోజున మొదటి మాట నీతోనయ్యా, ప్రతిరోజున మొదటి చూపు నీవేనయ్యా, ప్రతిరోజున మొదటి చూపు నీవేనయ్యా, ప్రతిరోజున మొదటి స్పర్శ నీవేనయ్యా, ప్రతిరోజున మొదటి స్పర్శ నీవేనయ్యా, ప్రతిరోజు నీతోనే గడిపెదనయ్యా,
ప్రతిరోజు నీతోనే గణిపదనయ్యా అల్ఫాయు ఒమేగాయు అయిన ప్రభు ఆదియు అంత్యము అయిన ప్రభు అల్ఫాయు ఒమేగాయు అయిన ప్రభు ఆదియు అంత్యము అయిన ప్రభు మా జీవిత ప్రారంభం నీవేనయ్యా మా అంత్యము వరకు ఉండేవాడు నీవేనయ్యా మా జీవిత ప్రారంభం నీవేనయ్యా మా అంత్యం వరకు ఉండేవాడు నీవేనయ్యా ఆరాధనా 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 ఒమేగాయు నీవేనయ్యా అల్ఫాయు ఒమేగాయు నీవేనయ్యా ఆదియు అంత్యము నీవేనయ్యా ఆదియు అంత్యము నీవేనయ్యా నీవు మాకు చాలునయ్యా నీవు మాకు చాలునయ్యా ప్రారంభిస్తాం విశ్వాసముతో ఈ నెలను కదా. మొదటి రోజు డాక్టర్స్ అందరినీ మరొకసారి నెలంతా దేవుడు భద్రంగా కాపాడాలని, వారు ముట్టుకున్న ప్రతి కేసు దేవుడే స్పర్శించాలని, వారిని చూసిన వాళ్ళందరూ దేవుణ్ణి చూడాలని, వారి నుండి వెలువడే ఆ శక్తి ద్వారా ఈ నెలంతా ఆరోగ్యముతో ప్రజలందరూ దీవించబడాలని, ఈ మహమ్మారి తొలగిపోవాలని, ప్రత్యేక పిల్లలందరినీ భద్రంగా దేవుడు కాపాడాలని ఈ చివరి గుర్తులో మనం ప్రార్థన చేసుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. విజయ శాంతి ఆరోగ్యమేరి దీపిక, దేవుడు తన దివ్య హస్తమును మీ మీద ఉంచునుగాక, ప్రత్యేక దీవెనలు మీ మీద లభించునుగాక. దేవుడు ప్రభువా, నాకు ఆశీర్వాదం అని పేరు పెట్టి ఉంటే ఎంత బాగుండేదని, అలాంటి దీవెనకరంగా జీవించాలని ఆశపడుతున్న అనేక మందిని ఈరోజు దీవెనకరంగా మారుస్తూ ఉన్నాడు. మీ జీవితమే ఒక ఆరాధనగా ఆశీర్వాదముగా దేవునికి వందన స్తోత్రములుగా మారేటట్టు ప్రభు మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి దీవించునుగా. దేవా, ఈ బిడ్డలు
జూలై ఫస్ట్ తారీఖున ఎంతో మందికి లింక్ పంపిస్తూ డివైన్ ముత్తంగి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడానికి అనేక మందికి వాళ్ళకు తోచిన రీతిలో వాళ్ళు ఏ మతమైన అందరూ మార్గము దొరకాలని జీవం లభించాలని అందరూ భద్రంగా ఉండాలని ఆశతో ఈ చిన్న హోంవర్క్ చేయమంటే చేసిన ప్రతి బిడ్డను ఈరోజు ప్రత్యేకంగా ఆశీర్వదించుము దేవా. ఆమేన్. మొదటి రోజు నుండి ఈ నెల అంతా ఈ డివైన్ ముత్తంగి యూట్యూబ్ ఛానల్ ని ప్రతి ఒక్కరికి పరిచయం చేయించే మంచి మనసును బిడ్డలకు దయచేయము తండ్రి. ఆమేన్. ప్రతిసారి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ప్రారంభంలోని లింక్ పంపించి అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా అద్భుత రీతిలో ఈ బిడ్డలు పనిచేస్తుండగా మీకోసం మీ సేవ కోసం పనిచేసే బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. యేసు క్రీస్తు యొక్క దివ్య నామం స్తుతింపబడునుగాక. ఈ నెలకు సరిపోయిన ఆశీర్వాదం మీకు వచ్చునుగాక. మీ పక్కన 10,000 మంది పడిపోయినా మీకు ఎటువంటి విపత్తు కలగకుండా తెగులు సోకకుండా మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. మీకు ఆర్థిక ఇబ్బందుల మధ్యలో దేవుడు సహాయం చేయునుగాక. మీరు అనుకోనని రీతిలో అద్భుతాలు మీ ఇంటిలో జరుగునుగాక. జీవిత కాలమంతా దేవుని యొక్క దీవెనలు మీ మీద మీ కుటుంబాల మీద వచ్చునుగాక. భయంకరమైన నడుము నొప్పితో బాధపడుతున్న అనేక మందిని దేవుడు విడుదల చేస్తున్నందుకు స్తోత్రం చెల్లించండి. ఒక వ్యక్తి, నీకు ఈత కొట్టడం రాదు కానీ ఎక్కడో నీటిలో పడిపోయావు, బావిలా కనిపిస్తుంది, కింద పడిపోయావు, కానీ దేవుడు అద్భుత రీతిగా నన్ను కాపాడాడు, ఆ విషయాన్ని నీ మర్చిపోయావు, దానిని మళ్ళీ మళ్ళీ తలంచమంటున్నాడు దేవుడు. అంటే నేనే నీ జీవితంలో తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు కాపాడాను, ఆ నీటిలో మునిగి చచ్చిపోకుండా కాపాడాను, దాన్ని తలంచమంటున్న రోజు తలంచి దేవునికి రుణపడి జీవించమని ఆ వ్యక్తితో ప్రభు చెప్తూ ఉన్నాడు. నడిచినప్పుడు కింద కాలు జారి పడిపోయినప్పుడు కాలులో దెబ్బ తగిలిన ఒక వ్యక్తిని గడియలో ప్రభు తాకి స్వస్థపరుస్తూ వీడు కళలు వస్తున్న అనేక మంది నుండి ఈ నెలలో దేవుడు పరిపూర్ణ విడుదల దయచేసి మంచి నిద్రను దయచేసి ప్రశాంత వాతావరణం మీకు దయచేయబోతున్నాడు. గ్రైండింగ్ మెషిన్, దాన్ని ప్రభు చూపిస్తున్నాడు. ఎందుకు చూపిస్తున్నాడో తెలియదు, అపాయం నుండి కాపాడటానికే, లేకపోతే అలాంటి మెషిన్ దాన్ని నడిపించి బ్రతుకుతున్న ఒక వ్యక్తి బిజినెస్ కావచ్చు, నాకు అర్థం కాలేదు కానీ అది కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించిన వ్యక్తి ప్రభు దగ్గర అడిగి ఆ ఆశీర్వాదాన్ని పొందుకోండి. కుట్టు మెషిన్తో బ్రతుకుతున్న ఇంకొక కుటుంబాన్ని దేవుడు భయపడకము, నీ జీవిత కాలంలో వర్ధిల్ల చేసే రోజులు వస్తాయని చెప్తున్నాడు. తోటలో పొలంలో పనిచేసిన అనేక మందికి ఈరోజు ప్రత్యేక దీవెనలు, ఆ స్థలమంతా దేవుడు కప్పినట్టు చూపిస్తున్నాడు. సంసోన్, సహస్ర, నిత్య, రవి, రుక్మిణి, మీ అందరినీ ప్రభు దీవిస్తున్నాడు. ప్రభు బిడ్డలారా, డాక్టర్స్ అందరికీ ఇక్కడ నుండి మనమందరం కూడా శుభాకాంక్షలు తెలియచేస్తాం. ముత్తంగి తరఫున డైరెక్టర్గా ఇక్కడ ఉన్న బిడ్డలందరి తరఫున ఇంతసేపు మీకోసం ప్రార్థించాం. మీరు మా కోసం జీవితకాలం అంతా పోరాడుతున్నారు కదా, కొంతమందికి నిద్ర లేదు, రాత్రి డ్యూటీ, నైట్ డ్యూటీ, పగలంతా ఈ విధముగా మీలో చాలా మంది చేస్తున్నటువంటి ఆ పనులన్నింటిని ప్రభు ఆశీర్వదించునుగాక, అభిషేకించునుగాక, కరుణయు కృపయు మీ వెంట వచ్చునుగాక, దేవుని దీవెనలు సమృద్ధిగా మీకు వసరబడునుగాక. ఈ నెలకు కావలసిన ప్రత్యేక అనుగ్రహ ఆశీర్వాదమును దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. రేపటి దినం మర్చిపోవద్దు, రేపటి దినం మొదటి శుక్రవారం
ప్రభు దీవెనలు మీ మీదను సమస్త మానవాళి మీదను రావాలని 6:30కి పూజలు ఉంటాయి. తర్వాత 10 గంటలకు పూజ ఉంటుంది, 3 గంటలకు ఆరాధన ఉంటుంది. త్వరపడండి, మీకు తోచిన రీతిలో పూజలు అర్పించండి, స్పాన్సర్ చేయండి, ప్రభు దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యు. ఆల్ఫా యు ఒమేగా యు అయిన ప్రభు, ఆదియు అంత్యము అయిన ప్రభు, మా జీవిత ప్రారంభం నీవేనయ్యా, అంత్యం వరకు ఉండేవాడు నీవేనయ్యా.